Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దారి తప్పి రాజకీయ రంగు పులుముకున్న అమరావతి పోరు. ఏపీలో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న అమరావతి ఉద్యమం తాజాగా దారి తప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నిత్యం అమరావతి జేఏసీ నేతలతో పాటు ఉద్యమంలో పాల్గొంటున్న వారు అమరావతి రాజధాని వ్యవహారాన్ని పక్కన పెట్టి జగన్ సర్కారు విధానాలను విమర్శించేందుకు పోటీ పడుతుండడమే దీనికి కారణంగా భావించాల్సి వస్తోంది. దీంతో రాజధాని కోసం అసలు ఉద్యమం జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో అమరావతి రాజధానిపై రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లో ఇప్పటివరకు కాస్తో కోస్తో ఉన్న సానుభూతి కూడా ఆవిరైనట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే అప్పటి వరకు రాజధానిగా ఉన్న అమరావతి స్థానంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి మరో 2 రాజధానులతో కలిపి 3 రాజధానిగా మిగిలిపోనుంది. ప్రభుత్వ నిర్ణయంతో అమరావతిని నమ్ముకుని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, స్థానిక రాజకీయ నేతలు అంతా రోడ్డుపై పడ్డారు. వైసీపీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున నిరసనలు కూడా చేశారు. రాజధాని గ్రామాల్లో దీక్షలు చేపట్టారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా వీరంతా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముందుకు సాగడం లేదు. దీంతో వీరికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. 3 రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, అమరావతి జేఏసీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పక్షాలతో కలిసి హైకోర్టులో దాదాపుగా 100కు పైగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ ప్రారంభమై కీలక దశలో ఉండగా చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి గత ఏడాది బదిలీ మీద వెళ్లిపోయారు. ఆ తర్వాత వీరి కష్టాలు రెట్టింపయ్యాయి. కొత్త చీఫ్ జస్టిస్ రాగానే విచారణ మరోసారి ప్రారంభమవుతుందని భావించినా ఇప్పటి వరకు రెగ్యులర్ విచారణ ప్రారంభం కాలేదు. అదే సమయంలో ప్రారంభమైన విచారణ కూడా 2 నెలల పాటు వాయిదా పడిపోయింది. దీంతో అమరావతి వాసులంతా ఇక చేసేది లేక నిరాశగా ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు ప్రారంభమైన ఉద్యమానికి అనతి కాలంలోనే రాజకీయ మకిలి అంటుకుంది. అప్పటికే చంద్రబాబు స్పాన్సర్డ్ ఉద్యమంగా మొదలైన విమర్శలు తీవ్రతరం అయ్యేందుకు ఎంతో కాలం పట్టలేదు. ఉద్యమం ప్రారంభమైన కొత్తలో విపక్ష పార్టీలకు చెందిన వారంతా దీన్ని ఓన్ చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. వీరు చుట్టూ చక్కర్లు కొట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వారంతా మొహం చాటేయడం మొదలుపెట్టారు. అయినా వారు ఉద్యమాలకు అనిపించిన మకిలి మాత్రం ఇంకా పోలేదు. దీంతో ఇప్పటికీ ఉద్యమంలో ఉన్న వారు రాజధాని వ్యవహారం కంటే రాజకీయాలు మాట్లాడేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఉద్యమంలో ప్రవేశించారో అప్పుడే అమరావతి ఉద్యమానికి రాజకీయ మకిలి అంటడం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు వాటి నేతలు జారుకున్నాక కూడా అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఆ మకిలిని వదిలించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ప్రభుత్వంపై విమర్శలతో ఏదో రకంగా వార్తల్లో నిలవాలన్న తపనే తప్ప అమరావతి రాజధాని గురించి మిగతా ప్రాంతాలకు తెలియజెప్పడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టడం వంటివి మంచుకైనా కనిపించడం లేదు. దీంతో ఉద్యమంలో ఉన్న రైతులు, ఇతర ఉద్యమకారులు కూడా ఇప్పుడు అమరావతి కంటే జగన్ సర్కారు విధానాలనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ కనిపిస్తున్నారు. ఎప్పుడైతే ఉద్యమకారులు అసలు విషయం వదిలిపెట్టి జగన్ సర్కారు విధానాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారో అప్పుడే ఉద్యమం గతి తప్పింది. అప్పటి వరకు రాజధాని ఉద్యమంపై విపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్ తో పాటు మరికొందరు కాస్తో కూస్తో దృష్టి పెట్టేవారు. అప్పుడప్పుడైనా మాట్లాడేందుకు ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు వారు కూడా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. 500 రోజులు, 600 రోజులు పూర్తయినప్పుడు మాత్రం వారు మాట్లాడడం కనిపిస్తోంది. దీంతో సహజంగానే ఇతర ప్రాంతాల్లోని ప్రజలు కూడా అమరావతి ఉద్యమంపై శీతకన్ను వహించారు. గతంలో అమరావతికి అన్యాయం జరుగుతుందన్న వాదనపై కాస్తో కూస్తో సానుభూతి ప్రదర్శించిన మిగతా ప్రాంతాల వారంతా ఇప్పుడు దానిపై మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అమరావతికి వచ్చిన కాస్తో కూస్తో సానుభూతి కూడా ఆవిరైనట్లయింది.